కొడుకు పుడితే 12,000 బిడ్డ పుడితే ఇంకొక 1,000 ఎక్కువ ఆ గుంపించినందుకు పడ్డందుకు 13,000 రూపాయలేమో బిడ్డ పుడితే కొడుకు పుడితే 12,000 రూపాయలు కాడుపు నొప్పులు వస్తున్నాయని ఫోన్ చేస్తే 108 కి ఫోన్ చేస్తే కుయ్యి 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 అన్నది ఇక్కడ తెలుస్తూనే ఉంటుంది కదా ఉత్తాన్ని అనగానే ఇక్కడెక్కడ నొప్పులు వస్తున్నాయని తెలిసిపోతూ ఉంటుంది సో ఆడబిడ్డను ఉంటుంది అత్తను ఉంటుంది మా భర్త ఉంటాడు తీసుకొని బండిలో ఫ్రీగా తీసుకుపోవడం 28 లక్షలు 24 లక్షల బండిలో తీసుకుపోయి సులభ కాన్పు చేసిన తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ తల్లికి ఒక సూట్ కేస్ అది కూడా పిక్కుడం ఉంటుంది కడుపు 9 నెలల గర్భిణి ఎట్లయితే పిక్కుడంగా కడుపు ఉంటుందో ఆ సూట్ కేస్ కూడా పిక్కుడం ఉంటుంది ఇట్లా జిప్పు తీయగానే బాలింత సీరియల్ బయటపడతాయి జిప్పు తీయగానే బాలింత సీరియల్ బయటపడతాయి అదే విధంగా మెత్తడి పరుపు దుప్పటి దోమతెర సబ్బులు నూనెలు పౌడర్లు తువాలలు తుడుస్తానికి మొత్తం కూడా ఎనకట ముక్కిపోయిన బట్టలు తీసుకొని ముసలోళ్ళు అవగారులు నాయనమ్మ బాపమ్మలు పట్టుకొని వచ్చేది కానీ ఎందుకు లేని మనసున్న మహారాజు కేసీఆర్ అంటున్నానంటే కొత్త బట్టలు కానుపైన తల్లికి బాలింత చీరలని కొత్త చీరలు సపర్లు కొట్టండి అయ్యవ్వలు చెత్తలేరు మొగ్గురు తీసుకొచ్చలేరు అత్తమామలు తీసుకొచ్చలేరు అత్తమామ కేసీఆర్ అవుతాడు అమ్మాయి కేసీఆర్ అవుతాడు భర్త కూడా ఆయన అయిపోయి ఇవాళ మొత్తం కూడా కొత్త చీరలు మరి పుట్టిన పిల్లల కోసం కొత్త బట్టలు తువాళ్ళు సబ్బులు నూనెలు పౌడర్లు అన్నీ కూడా సర్వం ఆయన అయిపోయి ఇవాళ కేసీఆర్ గారు మరి అందరికీ